Yalo ho yala yala re enno endla seekatiki poddu podi sindayyo iyale ho yalo ho yala yala re enno endla aakaliki yaata modalaindayyo iyale ఒక అనుభూతి చెందుతూ ఆ భావోద్వేగాన్ని ఫీల్ అవుతూ ఒక తండ్రి కొడుకుల అనుబంధాన్ని అక్షరీకరించడం అనేది ఒక ఎత్తు. సో ఆ పాట, ప్రత్యేకించి నాన్న అనే పాట, దానికి సంబంధించి మీరేమన్నా పెయిన్ ఫీల్ అయ్యారా? లేకపోతే నిజంగానే మీకు మీ నాన్నగారికి మధ్య ఉన్నట్టు బంధం కూడా ఇందులో ఏమన్నా అంటే, మన భారతీయ సంస్కృతిలో అమ్మ బిడ్డ మధ్య ప్రేమ వ్యక్తపరిచేలా ఉంటది, పదాలు ఎక్కువ ఉంటాయి దాన్ని. నాన్న కొడుకు మధ్య అది ఒక గాంభీర్యం అవ్వచ్చు, మనకి ఎప్పటి నుంచో చెప్పింది అది ప్రేమలా ఉండకూడదు, ఇద్దరి మధ్య ఉన్న ఒక మర్యాదలాగా ఉండాలనేది మనకి ఎప్పటి నుంచో మనకి తర్ఫీదు ఇస్తూ వచ్చారు. అది మంచికే, ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళ మీద బాగా చనువుగా ఉన్నా ఒకరికి ఆ భయం, ఒకరి మీద భయం ఉండడం అనేది మంచిది, రెండు విధాలుగా మన సంస్కారాన్ని చెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మా ఇళ్లలో ఏమి నాన్న అంటే వెళ్ళి కౌగిలించేసుకుని అలా ఏమి ఉండదండి, ఉండదు. సో అలాంటి సున్నితమైన బంధం అది. అమ్మతో అంటే విచ్చలవిడిగా రాసేచ్చు అన్నమాట పదాలు, అలా ఎందుకంటే మనం అమ్మ ఒడిలో పడుకోవడం అనేది కామన్ కదా అసలు. అంటే మనం మన జన్మ మొదలయ్యేది అమ్మ కడుపులో మొదలయ్యి ఒడిలో వచ్చి అమ్మ భుజాల మించి పెరుగుతుంది. నాన్నది అలా ఉండదు కదా, నాన్నది ఏంటంటే వేలు పెట్టి నడిపించడం వరకే. సో అయితే ఇక్కడ ఎక్కువ చెప్తే స్టోరీని నేనే విప్పేసినట్టు ఉంటది, కానీ ఇక్కడ ఏంటంటే కొడుక్కి చాలా ఇష్టం నాన్న అంటే. కాకపోతే ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్కసారి సమయం సరిపోదు, ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించు. ఆ ఇష్టాన్ని ఈ పాట ద్వారా వ్యక్తపరిచాం అనమాట. రెండు పాటలు ఉన్నాయి ఏదైనా సినిమాలో, పోనీ మదర్ సెంటిమెంట్ అన్నా ఒక పాటే ఉంటుంది, ఇక్కడ ఫాదర్కి రెండు పాటలు ఉన్నాయి సినిమాలో. ఒకటి నువ్వంటే ఎంత ఇష్టం అని చెప్పేది, ఒకటి నీ కోసం ఏం చేయగలను అని చెప్పేది. ఒకటి కరుణ రసంలో ఉంటుంది, ఒకటి వీర రసంలో ఉంటుంది. రెండూ కూడా ప్రయోగాత్మకమైనవి. ఈ కరుణ రసంలో ఉండే పాట, నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే, నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి, నాన్నా నువ్వు నా ప్రాణం అని నా సరిపోదట ఆ మాట, నాన్నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. ఇది ఇందులో ఒక చరణం ఉంటుంది, ఏ కానుకలు నీలాలనతో సరిపోవట ఇది నిజమే, నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనమే, ఇదే నిజం అనేదెనా ఇవాళ నీ ఎదుట. అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే నాన్నలేమో సమయం గడపలేక పిల్లలతో గడపలేరు, ఈ కొడుక్కి విపరీతమైన ప్రేమ, తండ్రితో గడపాలని ఉంటుంది. నేను చిన్న చిన్న కొటేషన్స్ లాగా రాస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అవును, మీరు అనంత సేయింగ్స్ అనంత సేయింగ్స్ అండి, మండే మోటివేషన్స్ అండి. అందులో ఒక సందర్భంలో రాశాను అనమాట, చిన్నప్పుడు ఆడడానికి కొడుకు రమ్మన్నాడు, అప్పుడు ఆ నాన్నకి తీరిక లేదు. పెద్దయ్యాక చూడడానికి నాన్న రమ్మన్నాడు, ఇప్పుడు ఈ కొడుక్కి తీరిక లేదు.
అక్కడ నాన్న ఇక్కడ కొడుకు కూడా ఎవరంటే ఆ 25-45 సంవత్సరాల మధ్యలో ఉన్న యవ్వన మధ్య వయస్కుడు. ఆ సమయంలో అవునన్నా కాదన్నా బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ వయసులో పురుషుడికి. కాబట్టి ఒకటి నాన్న సమయం ఇవ్వట్లేదని కొడుకులు అనుకోవచ్చు, అలాగే పెద్ద అయిన తర్వాత నా కొడుకు కనీసం నన్ను చూడడానికి రాలేదని తండ్రులు అనుకోవచ్చు. కానీ 25-45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాడు బాధ్యతాయుతంగా లేకపోతే భవిష్యత్తును పణంగా పెట్టినట్టు, అది చెప్పుకోలేని వివరణ అన్నమాట. సో అందుకు కన్విన్స్ చేయడం కూడా కష్టమే, అది కన్విన్స్ చేయడం కూడా కష్టమే అవతల వాళ్ళని. ఒకవేళ నిజంగా సమయం మొత్తం ఇచ్చేసాడు అనుకోండి వీళ్ళకి, అప్పుడు ఏమవుతుందంటే ఏం సంపాదించాడు మా నాన్న, మా నాన్న కనీసం ఒక ఇల్లు ఏదో ఇచ్చుంటే నాకు ఈ కష్టం ఉండేది కాదు కదా అని తర్వాత అనుకుంటాడు. ఇలాంటివి వస్తాయి. కాబట్టి బాధ్యతగా ఉండి పనిచేయడం కరెక్ట్. ఉన్న సమయం మనసా వాచ కర్మణ వాళ్ళకి వాళ్ళని సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి. ఆ పాటలో తల్లి కూడా భర్తతో అంటుంది కదా, తన భర్తతోటి వాడితోటి ఒక 5 నిమిషాలన్నా మాట్లాడే ఏదో అంటుంది కదా అట్లా. అదే నీ నువ్వు పిల్లల నీ కోసం నీ బర్త్డే అని చెప్పి ఐస్ చాక్లెట్ కేక్ తయారు చేశారు, నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి ఇప్పుడే పడుకున్నా. అది ఇద్దరిని తప్పు పట్టడానికి లేదు, కానీ ఎప్పుడు ఒకవైపు నిలబడాలంటే ఈ బాధ్యతగా ఉన్న పురుషుడికే సమాజం ఓటేయాలి. నా వరకు ఉందనుకోండి, రోజుకి 17-18 గంటలు పనిచేయాల్సి వస్తుంది అనుకోవచ్చు. మా అంటే బాగా చిన్నపిల్లలు, వీళ్ళు సమయం ఇస్తున్నాడా లేదా అని విశ్లేషించేంత వయసు కూడా కాదు కానీ మా పిల్లలకి. కానీ ఉన్న టైంలో వెళ్ళి ఫుట్బాల్ ఆడడం, అంటే వాళ్ళ వయసు మన వయసు ఎక్కువైనా కూడా వాళ్ళతో పాటు పరిగెట్టడం అనేది అలవాటు చేసుకు ఉండదు కదా, అలవాటు చేసుకున్నాను. నేను అరగంట ఇవ్వగలిగాను అనుకోండి వారంలో. వాళ్ళు ఫుట్బాల్ ఆడతారన్నమాట మీ పిల్ల అయితే? మా అబ్బాయి ఆడతాడు. వారంలో అరగంట ఇవ్వగలిగాను అనుకోండి, ఆ అరగంట కూర్చుని ఏంటి అని లేకపోతే అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఏదో క్లాసులు పీకి ఇలా చేసేటప్పటికి ఇంకా శత్రుత్వం పెరుగుతుంది. ఆ అరగంట ఫుట్బాల్ ఆడామనుకోండి, ఆడింది గుర్తుంటది అన్నమాట. ఎప్పటికీ గుర్తుంటది, చెప్పుకుంటారు పెద్దయ్యకు కూడా, నాన్న మనతో ఇట్లా ఉండేవాడు, మా నాన్న ఇట్లా ఉండేవాడు అని కూడా చెప్పుకుంటారు వాళ్ళు. అయితే ఇక్కడ అందమైన రిలేషన్. నేను ఒక టైంలో హార్స్ రైడింగ్ నేను నేర్చుకుంటూ వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేశాను. మీరు హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నారా? సూపర్, చాలా ఉండే. అయితే మీరు ఒక హార్స్ రైడింగ్, అంటే హార్స్ రైడింగ్ చేసే ఒక గుర్రపోతు ఉన్నాడు, ఒక డాన్సర్ ఉన్నాడు. అయితే అప్పుడు అక్కడ వరల్డ్ ఇచ్చిన సలహా అనమాట నాకు, అది బాండింగ్ పెరుగుతుంది కడుకుతుంది. సో మేము ఇంతకు ఎక్కడ నేర్చుకున్నాం మీరు? లాంకో హిల్ కి మా చిత్రపురి హిల్స్ కి మధ్యలో ఉంటది. ఉందా రేస్ కోర్స్ లాంటిది ఏదైనా ఉందా అండి? రేస్ కోర్స్ కాదు, రైడింగ్ క్లబ్ అంటే. ఓన్లీ రైడింగ్ క్లబ్. ఓకే. హార్స్ అనేటప్పటికి బతికించేవాడు కదా, తెల్లవారుజానే లేచేవాడు. నాకు ఆ తెల్లవారుజాము తప్పితే మళ్ళీ రోజులు ఎప్పుడు ఖాళీ ఉంది. అది మీ పరిస్థితి? నా పరిస్థితి. అప్పుడు అలా కలిసి వెళ్ళేవాళ్ళం, ఆ హార్స్ రైడింగ్ తో పాటు కాస్త స్కూటర్ నడపడం నేర్పించడం. ఉన్న తక్కువ టైంలోనే కొంచెం అడ్వెంచరస్ గా ఉన్నాడు అనుకోండి తండ్రి, ఎంతో కొంత ఉంటది. సో ఈ పాట వరకు వస్తే అతను వృత్తిపరంగా నాకంటే ఎక్కువ బిజీ, కరెక్ట్ గా చెప్పాలండి. ఆ కథలో నాన్న అనిల్ కపూర్. ఓకే. అందుకు ఉన్న తక్కువ టైంని తండ్రులు ఏం చేస్తారంటే, బాగా సంపాదించే తండ్రులు గడిపేది ఆ 10 నిమిషాలే కాబట్టి ఆ 10 నిమిషాల్లో వాళ్ళని ఎగ్జైట్ చేయాలంటే ఏదో మంచి గిఫ్ట్ తీసుకురావాలి, ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి, అలా ఆలోచిస్తారు. అంటే వాళ్ళు అంతకన్నా పాపం వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు. అప్పుడు గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ ఇచ్చాను కదా అనుకుని వెళ్ళిపోతారనమాట. వెంటనే మన తాత్వికులు వచ్చి ఇక్కడ కొటేషన్స్ రెడీ చేస్తారు, స్పెండింగ్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పెండింగ్ మనీ విత్ యువర్ చిల్డ్రన్. ఎవడ పరిస్థితి ఎవడకుండా ఎలా ఉంటుందో ఎవడికి తెలియదు కదా. కాబట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది సమాజం, మా నాన్న నిజంగా నాకు టైం స్పెండ్ చేయట్లేదు కదా, దాని నుంచి వచ్చిన చరణం అన్నమాట. ఏ కానుకలు నీ లాలనతో సరిపోవట ఇది నిజం, నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనమే.
కానీ ఇదే నిజం అనేదెల ఇవ్వాలని ఎదుట. ఇప్పుడు వీడు కూడా ఫాదర్, వీడికి ఆ సంపాదన ఆ కష్టాలన్నీ తెలుసు, నేను ఎలా చెప్పగలను, నాకు అర్హత లేదు అన్నట్టు. ఓకే, సో అది చెప్పాలి, ఇది చెప్పాలన్నమాట. అంటే ఒక కొడుకుగా తను ఫీల్ అయింది చెప్పాలి, అందులో తను తండ్రి అయిన తర్వాత ఏంటి పరిస్థితి తనకు అర్థమవుతుంది అన్నమాట, తండ్రితనం అంటే ఏంటి అనేది. అవును, అలాగే నీ భుజములపై తలవాల్చుకునే ఆ పండగ నాకు ఎప్పుడు సెలబ్రేషన్ అంటే ఏంటంటే తండ్రి భుజం, తండ్రి భుజమే తలవాల్చుకుని అదే పండగ. అంటే ఆ సమయం గనక రావటం, అలాంటి అనుభూతి చెందటం, తండ్రికి అంటే అంత దగ్గరగా రావటం అనేది దొరికినా కూడా అది పండగ. అంటే ఏమీ లేని వాడికి ఎడారిలో ఓఎస్ఎస్ లాంటిది కదా అది. అంటే అది అది లేకపోతే ఇప్పుడు నిజంగా తండ్రి భుజం ఇచ్చాడు అనుకోండి 24 గంటలు, ఏముంది భుజం, ఎవడకు కావాలి భుజం, అది వేరు మళ్ళీ. అదే అంటుంది ఆ డ్యూటీ ఆడిపించక గేర్ సైకిల్ కొన్నాడు ఆ పక్క నాకేది అంటే, అది ఏదైనా జరిగేది, ఏది ఏది లేదో అది కావాలనిపిస్తాం అటు పిల్లలకైనా జీవిత భాగస్వాములకైనా. కానీ ఆ పక్క ఆ పాట చూస్తున్నప్పుడు అది ఆ సాహిత్యం చూస్తున్నా కానీ ఏంటంటే ఒక టిపికల్ అంటే ఫాదర్ సన్ రిలేషన్ని అసలు ఏ కోణం నుంచి ఈయన తీశాడు, ఏ కోణం నుంచి చూశాడు ఈయన అంటే నాకు చెప్పాలనిపిస్తుంది. కానీ అసలు స్క్రీన్ మీద వాళ్ళని చూస్తా ఉంటే అసలు మీరు అనిల్ కపూర్ ఏమో ఒక ఏంటి వీడి ప్రవర్తన, వీడు ఏంటి అన్నట్టుగా ఆయన ముఖం పెట్టుకుని చూడటం, ఆయన నానా నువ్వు ఇప్పుడు నువ్వు నా కొడుకువి, నేను నీకు పాపాని, నువ్వు పాపాను అని అన్నాడు కదా. చాలు అంటే మీకు కూడా ఇళ్ళలో చెప్తున్నాడు కదా, గమనిస్తా ఉంటే మీకు కూడా ఇప్పుడు 9 to 6 జాబులు కాదు కదా అందరు వృత్తులు కూడా 24 గంటల వృత్తులు. ఇప్పుడు మీరే నాకు ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేసి ఉంటారు, నేను ఫంక్షన్ లో ఉండి చూసుకోక ఏ 9:30 రాత్రి 10 మూర్తి గారు యజ్ఞమూర్తి గారు ఏంటండి కాల్ చేశారని నేను చెయ్యొచ్చు. ఆ కాల్ మీకు మిస్ అయితే మళ్ళీ టైము మళ్ళీ ప్లాన్ చేసుకోవడానికి ఉండదని కరెక్ట్గా ఆ టైమే మీరు పిల్లలకి కథ చదివడం ఏదో చేస్తూ ఉంటారేమో, వాళ్ళు ఆ కథ హ్యాంగ్ ఓవర్లో ఉంటారు, మీకు నా ఫోన్ వస్తుంది లేకపోతే మెసేజ్ చేస్తూ ఉంటే ఈలో వాళ్ళు నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటారు, ఉండు పనిలో ఉన్నాను కదా అంటారు. కానీ ఆ ఉండు పనిలో ఉన్నా అన్నది మనకి చిన్న విసుగులాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళకేమో ఒక రుద్రతాండవం చేసినట్టు వాళ్ళ మీద అదే చూపెట్టారు అన్నమాట. ఓకే, కానీ మీకు ఆ సినిమా చూసినప్పుడు రణబీర్ కపూర్ పర్ఫార్మెన్స్, మహేష్ బాబు ఏమో మీ అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నాడు ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా అని, సో మీకేమనిపించింది రణబీర్ కపూర్? ఆశ్చర్యం అనిపించింది. అంటే నా గట్టి నమ్మకం ఏంటంటే ఒక లెగసీని మోసుకొచ్చే స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అది అందులోను రాజ్ కపూర్ గారికి కానీ రిషి కపూర్ గారికి కానీ వాళ్ళు యాక్షన్ హీరోలు కాదు, వాళ్ళు రొమాంటిక్ హీరోలు. అవును, రొమాంటిక్ అద్భుతంగా పండించిన వాళ్ళు. మామూలుగా మన తెలుగులో చూసుకున్నా హిందీలో చూసుకున్నా లెగసీని మోసుకొచ్చే హీరోలకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళు పేదరికం చూసుంటారు, అలాగే మురికి వాళ్ళలో జీవితం చూసుంటారు, మధ్యతరగతి మర్యాదలు గాని మధ్యతరగతి ఒడిదుడుకులు గాని చూసుంటారు, అవన్నీ కూడా ఊహించుకుని చేయాలి అలాంటి పాత్ర వచ్చినప్పుడు. ఎందుకంటే మనం చూసింది ఎక్కువ ముద్రించబడిపోద్ది కదా. చిరంజీవి గారు, రవితేజ గారు వీళ్ళందరూ ఏంటంటే అవి కూడా చూస్తున్నారు కాబట్టి ఆ పాత్రలు వచ్చినప్పుడు తొందరగా దాంట్లో లీనమవుతారు. అదే ఇప్పుడు లెగసీ నుంచి వచ్చిన స్టార్స్కి ఏమవుతుంది అంటే వాడు ఎలా ఉంటాడని చెప్పి దర్శకుడిని అడిగి పరిశోధన చేసి వాళ్ళ ప్రజ్ఞను ఉపయోగించి ప్రజెంట్ చేయాలి. అలాంటిదప్పుడు ఎంతో కొంత ఒక రకమైన కృత్రిమత్వం ఉండే అవకాశం ఉంటుంది. కానీ నేను రణబీర్ కపూర్ గారి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు ఇప్పుడు మామూలుగా ఒక రిచ్ కిడ్గా చేయడం ఓకే, ఇందులో డార్క్ షేడ్ ఉంటుంది, ఆ డార్క్ షేడ్ కానీ భార్యాభర్తల మధ్య వచ్చే ఆ సన్నివేశాలు కానీ ఇవన్నీ చూసి అసలు నాకు ఒక రకమైన ఆశ్చర్యాతిశయాలు కలిగినాయి. వితౌట్ రీ రికార్డింగ్ వెనకాల ఇంకా అప్పటికి నేపథ్య సంగీతం అవ్వలేదు నేను చూసిన టైంకి,
దాంతో చూస్తేనే ఒక రకమైన గగుర్పాటు, ఆశ్చర్యం, అతిశయం, మొత్తం సంచలనాత్మకంగా అనిపించింది అనమాట మెదడంతా. ఎలా చేయగలిగారు ఇది? ఆలోచించాను ఎలా సాధ్యమైంది. నేను తర్వాత ఆన్సర్ దొరికింది, ఎలా చేస్తున్నాడు ఈయన అంటే, సందీప్ రెడ్డి గారు నేరేషన్ చెప్తున్నప్పుడు ఏం జరుగుతుందో అక్కడ అది కనపడుతుంది. అంటే అక్కడ చెప్పాలంటే తను డైరెక్టర్స్ యాక్టర్ అనే చెప్పాలి. డైరెక్టర్స్ ఏం చెప్పారు సందీప్ రెడ్డి గారు అంటే, ఒక కథకుడు కథ చెప్పినప్పుడు తెలియకుండానే ఒక భావ వ్యక్తీకరణ ఉంటుంది. అతను చెప్పేటప్పుడే అది ఇలా అంటాడు ఇలా అంటాడు అని చెప్పేస్తుంటాడు. ఆ భావ వ్యక్తీకరణ ఈ అందమైన ముఖం నుంచి వచ్చేటప్పుడు ఇంకా ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అవుతాను, దశగుణీకృతం కూడా అవుతుంది. అది జరిగింది ఇందులో మ్యాజిక్. సో ఇప్పుడు నాన్న గురించి, ఇది కరుణ రసంలో ఇలాంటి వర్డ్స్ ఉంటాయి, ఎంత దూరం వెళ్తాను నీ గురించి అన్నప్పుడు ఓ పాట వస్తుందండి అందులో, యాలో యాలా యాలా రే ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడి సిందయ్యో ఇయాలే, ఓ యాలో యాలా యాలా రే ఎన్నో ఏండ్ల ఆకలికి యాట మొదలైందయ్యో ఇయాలే. నాన్న కోసం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, వారి శక్తి యుక్తులన్ని కూడగొట్టుకుని ఎందుకనేది సినిమాలో చూస్తారు. అటు మనకైతే తెలిసిపోయింది, ఒక తండ్రికి బుల్లెట్ తగలటం కనపడింది. ఆ పాటలో మాత్రం ఎలా పాటలో ఆయనకి కట్టు వేయటం అది కనిపిస్తా ఉంది కదా మనకి. అదే, అది ఎందుకు తగిలింది, ఎవరు తగిలించారు, దానికి ఇతను ఏం చేశాడు, ఇవన్నీ స్టోరీ. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు ఇన్నాళ్ళకి నాన్న మీద నాకున్న ఇష్టాన్ని రుణం తీర్చుకునే భాషలో మాట్లాడే అవకాశం వచ్చింది అన్నప్పుడు, సో ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఇయ్యాలి, ఎన్నో ఏండ్ల ఆకలికి యాట మొదలైందయ్యో ఇయ్యాలి. సినిమా పేరు యానిమల్. యానిమల్ చేసేది ఏంటి, దానికి ఆకలి వేస్తుంది, ఆకలి వచ్చినప్పుడు వేట. సింహం 24 గంటల్లో కేవలం బయట గడిపేది 3-4 గంటలే, మిగతా 21 గంటలు చీకటి గుహలో ఉంటుంది. దానికి ఆకలి వేసినప్పుడు బయటకు వస్తుంది, చూసి ఆ 4 గంటల్లో ఆ వెలుగులో ఏ జంతువు కనపడిందో దాన్ని వేటాడి ఎంత తినాలో అంత తినేసి వెళ్ళిపోతుంది. అలాంటి చీకటి గుహలోంచి వచ్చిన ఒక మానవ మృగం, దానికి ఆకలి, ఏం ఆకలి, ఎన్నో ఏండ్ల ఆకలి, అది ఎన్నో ఏండ్ల చీకటి నుంచి వచ్చింది, దాని వేట ఎలా ఉంటుంది అంటే, యానిమల్ అన్న టైటిల్కి జస్టిఫికేషన్ అక్కడతో ఇచ్చాము. అది ఎందుకు ఆ వేట, నాన్నకి రుణం తీర్చుకోవాలన్న ఆకలి, నాన్నకు వచ్చిన ఒక సమస్య, దానికోసం కొడుకు, కొడుకు కొడుకు అంటే ఏంటనేది బహుశా తండ్రికి అప్పుడు తెలుస్తుంది కావాల. అవును, తన కోసం తన కొడుకు ఎంత దూరం వెళ్తాడు అనేది తెలుస్తా, ఎలా తెలుస్తుంది ఆ తండ్రికి, ఇతను ఒక్కడే కాదుగా కొడుకు, అది చాలా పెద్ద ఫ్యామిలీ. సో అందులో కొన్ని లైన్స్ ఉంటాయి అన్నమాట, దునియాకో జలా దెంగే అని హిందీలో రాశారు, మిగతా పాట అంతా వేరే. ఇంకా ఈ పాట విచిత్రం ఏంటంటే, అటు హిందీ లిరిక్స్ పూర్తి అవ్వకుండానే తెలుగు లిరిక్స్ పూర్తి చేసాం. అవునా? హిందీ లిరిక్స్ ఇంకా పూర్తి అవ్వకుండానే తెలుగు లిరిక్స్ పూర్తి చేస్తాం. ఓకే, అందులో హిందీలో దునియాకో జలా దెంగే అనేది ఉంది, అది కావాలన్నారు. సరే, ప్రపంచాన్ని తగలబెట్టేస్తాను, ఇలా వేస్తే అంతా డబ్బింగ్ పోలికలు వస్తాయని ఆలోచించి భూమినైనా బుగ్గిసేసైనా నీకు ఏమన్నైతే అన్నా. అద్భుతంగా ఉంది అదైతే మాత్రం, అంటే తండ్రికి ఎవడైనా ఏదైనా హాని తలపడితే మొత్తం భూమినైనా సరే బుగ్గి కాల్చి పడేస్తాడు, బుగ్గి చేసేస్తాడు. దునియాకో జలా దెంగే అన్న దానికి మన నేటివిటీకి సరిపోయే పదాన్ని, అంతేగాని నేను ట్రాన్స్లేషన్ చేయలేదు. దానికి కూడా అలా ప్రయత్నించడం అండి, అంతే తప్పితే నేను ఎప్పుడు నమ్మేది దగ్గర మాట కావాలి కదా, ఆ లిప్ లో వేరే పదం తీసుకుంటాడు. మనకి అనునాసికాలు అని ఉంటాయి, జ్ఞాని నానామ ముక్కుతో మాట్లాడు, జ్ఞాని నానా, వాటిలో ఏది పలికినా సౌండ్ అది వచ్చేస్తుంది. పెదాలు క్లోజ్ చేసే అక్షరాలు ఉంటాయి, పాప బాబా అమ్మ, కొంచెం వా కూడా మేనేజ్ చేయొచ్చు.
అలా అలా కొన్ని ఉంటాయి కదా, వాటిని తీసుకుని మనం ప్లే చేసుకోవడం పదాలతో. ట్రూ ట్రాన్స్లేషన్ మార్గం కంటే నేను ఎక్కువ ఫ్రీ ట్రాన్స్లేషన్ మార్గాన్ని ఎంచుకుంటాను. సో ఈ నాన్న ఎమోషన్ అన్న ఎమోషన్లోనే కరుణ రసం వీరరసం ఒకే సినిమాలో పండించే అవకాశం లభించింది. మీరే అడిగింది. అదే కాక